ఈరోజు కదిరి పట్టణంలో జరిగిన అమానుషాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దగ్గర ఆ బాకలేసుకున్నటువంటి వాళ్ళ దగ్గర వెళ్లి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి వాళ్ళకి నచ్చ చెప్పి ఈ ఉత్సవాలు జరిగేంత వరకు కూడా అవ తీసేసుకోమంటే తీసేసుకునే దానికి సిద్ధంగా ఉన్నారు అలాగే కరెంట్ పోల్ కూడా ఉంటే అవి తీకరే ఇవి తీయమని మాట్లాడడం జరిగింది దాంట్లోకి ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాలయానికి చెందినటువంటి వాళ్ళు వచ్చి పరిష్కరించుకునే అవకాశం అక్కడ కానీ పోలీసులు ఇంటర్ఫరెన్స్ అయ్యింది ముఖ్యంగా ఈ మధు అనేటువంటి సిఐ ఆయన వన్ సైడ్ గా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు ఒక వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మహిళలు అనుకోకుండా కూడా దుర్భాషలాడడం జరిగింది దాంతోనే మహిళలంతా కూడా ఆ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయేదని ప్రయత్నం చేశారు వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళలేదు ఆ వెళ్ళేంత లోపలే పోలీసుల బ్యాన్ లో పోయేసి యథేచ్ఛగా అందరిని కూడా మహిళలైతేనేమి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులైతేనేమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులైతేనేమి అందరిని కూడా విచక్షణ రహితంగా ఆయన పోలీస్ కట్టి తీసుకుని బాధడం జరిగింది చాలా మంది కూడా విపరీతమైనటువంటి గాయాలైనాయి అదే విధంగా వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడ ఇటుకలు పెంట్లు అదే విధంగా రాళ్లు బాటిల్స్ తీసుకుని విసరడంతోనే దాదాపుగా 17 మంది నాయకులు కార్యకర్తలకి విపరీతమైనటువంటి గాయాలు జరిగినాయి తగిలినాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వం అనేది రక్షణ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వమే ఈరోజు పోలీసులే వాళ్ళు యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఆ మహిళకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మధుని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈయన్ని సస్పెండ్ చేయకపోతే తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఈ క్షతగ్రాహకుల పక్షాన పోరాటం చేస్తాం సస్పెండ్ అయ్యే వారు కూడా తప్పకుండా మేమంతా తెలుగుదేశం పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తాం ఎవరికైతే దెబ్బలు తగిలాయో వాళ్ళందరూ కూడా అన్ని రకాల ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం